హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాయుగుండం తీరం దాటింది. మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన ద్వారా విడుదల చేసింది. అయితే ఏపీలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఇటు తెలంగాణలో కూడా రాగల రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. మిగిలిన జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.